Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేశంలోనే ఏపీ మూడవ స్థానం. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది. నీతి ఆయోగ్ తలపెట్టిన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమంలో 66.67% మార్కులతో ఏపీ మూడవ స్థానంలో నిలిచింది. విద్య, వైద్యం, వ్యవసాయం, జల వనరులు, ప్రాథమిక మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళిత పరంగా దేశంలోని మిగతా జిల్లాల కంటే వెనుకబడిన 112 జిల్లాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నీతి ఆయోగ్ ఈ కార్యక్రమం చేపట్టింది. 2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ఎంత మేరకు పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి ఇటీవల అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో చేరకముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికీ ఛత్తీస్గఢ్ 80%, ఒడిశా 70%, ఆంధ్రప్రదేశ్ 66.67%, జార్ఖండ్ 63% పురోగతి సాధించి తొలి 4 స్థానాల్లో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. ఆరోగ్యం, పోషకాహార విభాగంలో నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్లోని కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు దాదాపు చేరుకున్నాయి. అందుకే ఏపీకి దేశంలోనే మూడవ స్థానం దక్కింది.